తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం రాయవరం తహసీల్దార్ వడ్లమణి సీత ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కొరకు మండల స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా డిపార్ట్మెంట్ కు నోడల్ ఆఫీసర్ గా ఉంటారన్నారు. అలాగే ఓటర్గా నమోదయ్యారా లేదా వెరిఫై చేయాలని ఆమె సూచించారు. అలాగే అర్హత ఉన్న వారందరూ ఓటర్ నమోదు చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐకే సురేష్ బాబు, ఖజానాధికారి ఏ ప్రసాదరావు, వి గణపతిరావు, రవిరాజా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కొత్త ఓటు కూడా ఫారం సిక్స్, అలాగే ఎన్ఆర్ఐ ఓటర్స్ ఉంటారండి. ఎన్ఆర్ఐ ఓటర్స్ అంటే మన పిల్లలు సపోజ్ ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫారం సిక్స్ ఏ. అలాగే ఫారెన్ సర్వీస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, వారందరూ ఫారం సిక్స్ ఏ పెట్టారు. సిక్స్ ఏ అంటే కేవలం ఎన్ఆర్ఐల కోసం పెట్టిన లేదండి. వాళ్ళైతే కనుక వాళ్ళ పాస్పోర్ట్ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి ఓటర్ అవేర్నెస్ ఫోరం అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసరు కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్కిల్ందరికీ కూడా ఓటర్గా నమోదయ్యారా లేదా అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అండి ఇది. అలాగా ఈ మండల స్థాయిలో ప్రతి అధికారి కూడా నోడల్ ఆఫీసర్ అండి. వారు వారి డిపార్ట్మెంటు ప్లస్ వారికి అనుబంధంగా ఉన్నటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓటర్గా ఎన్రోల్ అయ్యారో లేదో అనేది వెరిఫై చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అండి. ఆ రకంగా రాయవరం మండలంలో మేము మండల స్థాయి అధికారులం అందరము కూడా ఇవాళ ఓటర్ అవేర్నెస్ ఫోరంగా ఫార్మ్ అయ్యి ఇక్కడ ఆ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. ఓటర్లందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్గా నమోదవ్వాలి. ఏ ఒక్క ఓటర్ని కూడా మనం వదిలేయకూడదు అనేది కాన్సెప్ట్ అండి. దాన్ని మేము అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. థ్యాంక్ యూ అండి.